కిషన్ రెడ్డి గారు గౌరవ మంత్రి గారు కూడా మాట్లాడి వారు చెప్పినటువంటి మాటను 100% రాజకీయాల్లో భాష వేరే వాళ్ళకు నష్టం కలిగించొద్దు అనేటువంటి భాషకు సంబంధించిన చెప్పినారు తప్పకుండా భాష అనేది రాజకీయ పార్టీలో పరస్పరంగా ఒక సాంప్రదాయ పద్ధతిలో అభివృద్ధి దిశకు సంబంధించి ఉండాలి కానీ భాష పూర్తిగా ఇబ్బంది పడే విధంగా ఉండొద్దని చెప్తూ ఉన్నటువంటి పరిస్థితులలో వారు కూడా మరి అన్ని పార్టీల్లో అటువంటి ఒక మంచి సాంప్రదాయాన్ని తేవడానికి సీనియర్లైనటువంటి దత్తాత్రేయ లాంటి వాళ్ళ పెద్దలు ఎవరెవరైతే ఉద్రేకంగా భాష లైన్ దాటి అది మతం కావచ్చు రాజకీయం కావచ్చు అభివృద్ధి కావచ్చు మతపరంగా కూడా ఉద్రేకాలు కలిగించేటువంటి మాటలు కూడా కావచ్చు అటువంటి అన్నిటినీ నియంత్రించే విధంగా స్వీయ రక్షణలో ఎవరు కూడా మాట్లాడకుండా ఉండే విధంగా అటువంటి ఒక ఎజెండాను కూడా ఈ అలాయిబాల ఎందుకంటే తెలంగాణ ఏర్పడక ముందు తెలంగాణ ఎజెండా ఈరోజు తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ రాజకీయ పార్టీల మధ్యలో ఎటువంటి పరస్పర ఆరోపణ లోపల లైన్ మించొద్దు అనుకునేటప్పుడు మతపరమైన లైన్ మించొద్దు అనుకునేటప్పుడు తెలంగాణ ప్రశాంతంగా బ్రాండ్ ఇమేజ్ హైదరాబాద్ సంబంధించినటువంటి గంగా జమున అనే విధానం ఉందో దాన్ని కాపాడుకోవడానికి పెద్దలు దత్తాత్రేయ గారు చొరవ చూపెట్టాలని సందర్భంగా కోరుతూ